నన్ను ఒక డిప్యూటీ సీఎం ఉండేవాడిని రారా నా కొడుకంటారు వాళ్ళ. నేనేమన్నా మీ దగ్గరికి వచ్చానా? మీరే చెప్ప, మీరే మీ దగ్గరికి నేను రాను కూడా రాలా. నేను అక్కడ పోయి నిలుచుకుంటే రారా నా కొడుకు అని అతను అనేది కదా సార్. అతనంటే పర్వాలా, బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి ఆ నలుగురు చౌదరులు కూడా చేశాడు. దాన్ని రవి 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 వచ్చి మన పార్టీలో ఉండి మళ్ళీ ఆ పార్టీకి పోయినాడు ఆయన. అప్పుడు గెలిచాడు, మన పార్టీలో మళ్ళీ ఆయన మాత్రం అక్కడ ఎందుకు చెప్తారు ఆ మాట అని మాత్రం అన్నాడు. అది మీరు వాళ్ళపైన ఎస్సీ యాక్ట్ కేసు పెట్టండి. నా జీవితంలో ఎస్సీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టే మా మనస్తత్వం నాకు లేదు. ఈరోజు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను, ఒక డిప్యూటీ సీఎంగా నాకు ఇచ్చే అధికారం, నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక డిప్యూటీ సీఎంని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా నాశనంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయినా దళితులకు, ఇంకా ఈయనేమో దళితులను తీసుకొని వచ్చి రాజ్యాంగ మాకు ఈక్వల్గా ఇవ్వాలని పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లు కూడా డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఆయన తీసుకొని వస్తుంటే వాళ్ళు అసహ్యంగా మాట్లాడుతుంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను.